చనిపోయారు కదా కోనేరు రంగారు, ఆయన నేతృత్వంలో కమిటీ దాని పర్యవేక్షణ, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మేమందరం వెళ్ళాం చూడటానికి. నేను ఎట్లా చేయబట్టుకున్నా, నా చేతి కూడి వచ్చిందో కర్ర. నేను అన్నా బాగుంది కదా నాణ్యతని, నీ కళ్ళకే పడిందా సత్యమే అని కలెక్టర్ చూడయ్యా అర్జెంట్ కాదు అని చెప్పాడు. అయిపోయింది. రాత్రికి సెట్ చేసుకున్నాక కానీ చెక్ చేసుకున్నాక కానీ మీరు ఓకే చేయబాకండి సార్ అని కూడా చెప్పాను. ప్రమాదం ఇది, నేను ఇప్పుడు ఇదేం వార్త ఫోకస్ చేయను, ఎందుకంటే పుష్కరాలు లాంటి కార్యక్రమాలు భయపెట్టకూడదు జనాల్ని. బట్ ఇది మళ్ళీ ఇబ్బంది కాకుండా చూసుకోండి, నాణ్యత ఉండాలి, నాణ్యత కావాలి. మీరు అది అయ్యేదాకా ఇది ఓపెన్ చేయకండి ఈ గేట్ అని కూడా చెప్పాను. పొద్దున్నే ఫస్ట్ ఆ గేట్ ఓపెన్ చేశారు, 8 మందో 9 మందో చచ్చిపోయారు. మొత్తం ఆ ఎగబడిపోయి కింద పడిపోయి తొక్కి స్లాట్లో చచ్చిపోయారు. నేనే ప్రత్యక్ష సాక్షిని, వార్త చేశాం. కలెక్టర్ సస్పెన్షన్, ఎస్పీ కమిషనర్ సస్పెన్షన్ ప్లస్ దాని మీద ఎంక్వైరీ, మొత్తం దాదాపుగా 8 మంది మీద సస్పెన్షన్ వేయబడింది. రాజశేఖర్ రెడ్డి సీఎం వార్తలు 30 మినిట్స్ చేసే, నేను రిపోర్టర్ స్పెషల్ చేశాను అక్కడ TV9లో మొత్తం జరిగిందంతా కూడా. అదే ఈ పుష్కరాలు, రాజమండ్రి పుష్కరాల్లో అసలు ఏం కనబడింది మనకి? 26 మంది. తర్వాత ఏమన్నారు బాబు గారు, చచ్చిపోరా మనుషులు అన్నాక? అక్కడ తొక్కిసలాట జరగలేదు, ఇక్కడ తొక్కిసలాట. వారం రోజులు సీరియల్ ఎందుకు వేయలేదు? ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టే 8 మంది 3 ఎందుకని రాయలేదు వార్తలు, ఎందుకు హైలైట్ కాలేదు? మరుసటి రోజున రాజమండ్రిలో జగన్ సభలో ఒక ముసలమ్మ బస్సులో నుంచి కింద పడింది. ఆ పడినప్పుడు పక్క నుంచి ఇంకో వెహికల్ వెళ్ళింది, కాళ్ళు ఇదయింది, తన హాస్పిటల్లో ఉంది. అది మాత్రం 2వ రోజున పేపర్లో బాక్స్ కట్టి మరీ పెద్ద చేశారు. దీనికి వచ్చేటప్పటికి అడెవడో ఉయ్యూరు శ్రీనివాస్, అతను బాధ్యుడు కానీ చంద్రబాబు బాధ్యుడు కదా. అక్కడ పెట్టింది ఎవరు? చంద్రన్న సంక్రాంతి కనుక అదే అంటున్నాను నేను. నిన్న ఈ కుప్పం గట్టలు లేకపోయిండుంటే దాని మీద కంటిన్యూస్ గా చివరికి చంద్రబాబు బాధ్యత వహించాలి, చంద్రబాబు అరెస్ట్ అనే వరకు కూడా వెళ్లే పరిస్థితిని చాలా తెలివిగా కంట్రోల్ చేశారా నన్న ఈ కుప్పం గొడవతో చంద్రబాబు గారు అంటున్నారు. మంచి సపోర్ట్ అయిందా మీడియా అనేది? ఫ్రమ్ ద బిగినింగ్ అంతే, మీరు చంద్రబాబుతో దగ్గర చచ్చిపోతే అది మన కర్మ. అదే వైసీపీ చచ్చిపోతే మన అదృష్టం. జగన్ దగ్గర చచ్చిపోతే దురదృష్టవంతుడు. గవర్నమెంట్ ఏదన్నా ఇచ్చినా కూడా పెద్ద కవర్ కూడా కాదు. అదే చంద్రబాబు దగ్గర చచ్చిపోతే కనుక 10 రూపాయలు ఇచ్చినా కూడా 5 రూపాయలు ఫోకస్ అవద్దు. రెండోది ఏంటంటే సచ్చినోడి కర్మ అది, అంతేగాని వాళ్ళ ప్రారంభం అది. దాని ఏంటి, రాష్ట్రం కోసం త్యాగం ఏందో మరి, నరబలనాలేమో రాష్ట్రం కోసమా పార్టీ కోసమా? అదే అనేది నరబలనా లెక్క ప్రకారమే సరే అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది డైవర్షన్ అన్నా నేను. కుప్పంది ఆల్రెడీ ప్రీ షెడ్యూల్డ్ వేసుకుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ మధ్యన తన మిసెస్ అంటూ ఏడ్చినటువంటి, అంటే చంద్రబాబు రోజు పోయే కొద్దీ ఒకప్పటి లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ అలాంటి వాళ్ళ లక్షణాల వైపుకి టర్న్ అవుతున్నారు. ఫరూక్ అబ్దుల్లా ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు ఏజ్లోకి వచ్చిన తర్వాత 60లు దాటాక ఇలాంటి ఎమోషన్స్ ఓపెన్గా తమ కళ్ళతో